అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడ జనాల్ని చూసి భయపడుతుంది. దడదడమంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని, ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా, స్టూవర్ట్పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది, టైగర్ జోన్, ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు. జింకల్ని వేటాడే పులిని చూసుంటావు, పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూసావా? నేటి ముఖ్య అంశాలు. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్ట్ వరన్ దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్నాడు. సౌత్ ఇండియాలో పెరిగే జైలు, ఇది వరకు ఇంకెందు ఊర్తం కూడా తప్పించలే. యూ వర్క్ ఇన్ ద టైగర్ జోన్, ద జోన్ ఆఫ్ నాగేశ్వరరావు. సార్, నాగేశ్వరరావు పాలిటిక్స్లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచాడు. ఆర్మీలోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. పులి సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్, కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. मैंने बिहार में ओंकार सिंह यादव, प्योला जैसे लोगों को देखा है, उससे भी बड़ा डाकू है क्या ये?